టోపీ పెట్టడం మీద కొంత ఇష్యూ జరుగుతుంది. ఎప్పుడు టోపీ ఎక్కడ పెట్టలేదు. ఇండస్ట్రీ కూడా మామూలు వ్యక్తిని తీసుకుపోయి దేవుణ్ణి చేస్తే ఆయన దేవుడు అంటాడు కానీ కుమ్రం మేము 10 అడుగుల పైకి ఎగురుతాడు అంటే ఎగరలేడు కదా. అయితే కల్పిత పాత్ర అని చెప్పడం ద్వారా దర్శకుడు రాజమౌళి ఒక కిటికీ తీసి పెట్టుకున్నాడు ఆయన ఈజీగా బయటికి వెళ్ళడానికి. సాధారణమైన వ్యక్తి పోరాటం చేసినట్టు వస్తుంది కానీ వానికి ఏమో అతీత శక్తులు ఉండే వాడు దేవుడు. ఇద్దరు వీరులను ఒక కథలో చూపెట్టే ప్రయత్నం అయితే అభినందనీయమని అనుకోవచ్చు. అదేం సినిమా బాహుబలి ఇట్లా చెయ్యి వచ్చేస్తుంటుంది పిల్లగాడు ఉంటాడు చేతి మీద. రియలిస్టిక్ సినిమా అయితే మనం అట్లా తీస్తామా. నేను పోతే కొమరం భీమ్ వచ్చిండు అంటారు అక్కడ. నేను మీ యాక్టర్స్ కూడా అక్కడ తిరిగారా ఏమన్నా ఎన్టీఆర్ అనడం కాదు. నేను కొమరం భీమ్కు ఆ ఫిజిక్ లేదు, ఆ టోపీ లేదు, ఆ వేషధారణ లేదు, ఆ కాస్ట్యూమ్స్ లేదు. ఇంకోటి కూడా చెప్తున్నాను నా మనసులో మాట, మనం ఇందరం ఆపినా వాళ్ళు మాత్రం సినిమా ఆడించుకుంటారు. దైవాంశ సంభూతుడు ఆయన దేవుడు కనుకనే కొమరం భీమ్ పోరాటం చేసిందంటే కరెక్ట్ కాదు. హలో అండి, నేను తరుణ్ భాస్కర్. జిఎస్ ఎంటర్టైన్మెంట్స్కి సబ్స్క్రైబ్ చేయండి, హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. నౌ హాయ్, దిస్ రాజ్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్, దిస్ ఇస్ రఘు కుంజే, ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ ఎంటర్టైన్మెంట్స్. హలో అండి, నా పేరు ప్రియా వెడ్లమణి, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్ అండి, దిస్ ఇస్ రాహుల్ విజయ్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్స్.